వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అక్కినేని నాగ చైతన్య విడాకుల తర్వాత సినిమాలతో బిజీ అయిపోయాడు. కెరీర్ మీద కాస్త దృష్టి పెట్టి స్క్రిప్ట్ టాపిక్లో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. ఇకచే 22వ సినిమా కోసం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభుతో జతకడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇది చైతన్య చేస్తున్నటువంటి తొలి తమిళ తెలుగు బైలింగువల్ మూవీ. నాగ చైతన్య నటిస్తున్న డెబ్యూ తమిళ సినిమా కోసం అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులను రంగంలోకి దింపింది. ఈ సినిమాలో నటించబోతున్న నటీనటుల వివరాలను మూవీ టీం ప్రేక్షకులతో పంచుకుంది. యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చేయి సరసన అందాల ముద్దుకు మా కృతి శెట్టి జతకడుతుంది. ఇప్పటికే బంగారు రాజులో సీక్వెల్ మూవీలో ఈ జంట ప్రేక్షకుల్ని అలరించింది. మరోసారి జతకట్టి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయబోతున్నారు. ఇక వీరితో పాటు సుప్రీం టాలెంటెడ్ హీరో అరవింద్ ఓ కీలక పాత్రలో అలరించబోతున్నారు. రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాలో విలన్ రోల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన అరవింద్ స్వామి చాలా కాలం తర్వాత చేయి కోసం రంగంలో దిగుతున్నాడు. ఈ సినిమాలో కూడా చెర్రీలాగే చేయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరిస్తున్నాడు. అరవింద స్వామి విలన్ పాత్రలో మరోసారి నటించబోతున్నారు. ఇంకా తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్, జాతీయ అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి, విలక్షణ నటుడు సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించగా కోలీవుడ్ కమీడియన్ ప్రేమ్జీ అమరన్, కమీడియన్ వెన్నెల కిషోర్ తదితర నటీనటులు నటిస్తున్నారు. ఇంకా తమిళ హీరో జీవో అతిథి పాత్రలో అలరించబోతున్నారు. ఇక విషయానికొస్తే బుల్లితెర ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తూ వంటలక్కగా పేరు కాంచి వంటలక్క అని పిలిపించుకుంటున్న ప్రేమి విశ్వనాథ్ ఈ సినిమాతోనే వెండితెర ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. తెలుగు టీవీ సీరియల్ కార్తీక దీపంలో దీప పాత్రతో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వంటలక్క నాగ చైతన్య 22వ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర పోషించబోతోందట. మూవీ యూనిట్ నటీనటుల వివరాలు ప్రకటించినప్పటి నుంచి మరి వంటలక్క ఏ పాత్ర చేయబోతుందని ఆలోచిస్తున్నారట. వెండితెరపై వంటలక్క చైతుకి అక్క పాత్రలో నటించబోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరి ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుని ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరు నిర్మిస్తున్న ప్రాజెక్ట్ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. ఈ మూవీకి ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఇంతమంది అద్భుతమైన నటీనటులు నటిస్తున్నారని తెలిసి అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.